రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చని ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర్యటనను వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు రాజనాల్ రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. ఆదివారం ఏలూరులోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజనాల్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నామని, రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు అంగీకరించి లేఖలు పంపించడం వల్లే రాష్ట్రాన్ని విభజించినట్లు చెప్పారు. ఎన్నిక సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని అన్నారు. రాష్ట్రానికి 5 సంవత్సరాల ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే పరుస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసిన నరేంద్ర మోడీ ఏ మొహం పెట్టుకుని ఈ నెల 4వ తేదీన భీమవరం వస్తున్నారో చెప్పాలని అన్నారు. మాటల గారడీతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఇంకా బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు ఇప్పటికే గమనించారని అన్నారు. గతంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే నరేంద్ర మోడీ భీమవరం రావాలని రాజనాల్ రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దండుబోయిన చంద్రశేఖర్, బీసీసీఎల్ రాష్ట్ర కన్వీనర్ మిద్దే వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు వైవిఎన్ మల్లేశ్వరరావు, సేవాదల్ ఎస్వి సుబ్బారావు, సిటీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తాళూరి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మా ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చి వాళ్ళ పార్టీ కార్యవర్గ సమావేశం 2 రోజులు ఆనందంగా జరుపుకుని రేపు భీమవరం రావడాన్ని కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు మొండి చేయి ఇచ్చి మరి ఏ ముఖం పెట్టుకుని మరి భీమవరం వస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అయితే ఆ రోజున రాష్ట్రాన్ని విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ, దానికి పూర్తి మద్దతు తెలిపామని చెప్పి అన్ని పార్టీలు చెప్పారు. అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారు కానీ మన వెంకయ్యనాయుడు గారు మీకు సోనియమ్మ కాదు మేము కూడా ఇచ్చాం ఈ రాష్ట్ర విభజన సమయంలో మా పాత్ర ప్రధానమైన పాత్ర అని చెప్పిన వాళ్ళు, మరి ఆ రోజున మరి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో ముందు నడిపిస్తామని చెప్పి ఈ రాష్ట్ర రాజధానికి శంకుస్థాపనకు కూడా మరి నరేంద్ర మోడీ గారు వచ్చారు. దానికి మట్టి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి ఈ రోజు వరకు ఈ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్గా కాంగ్రెస్ పార్టీ కొన్ని వరాలు ఆ రోజున ప్రత్యేక తరగతి స్పెషల్ స్టేటస్ ఇస్తామని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే నిర్మిస్తామని, అదేవిధంగా బుందేల్ఖండ్ ప్యాకేజీ మరీ 5 లక్షల కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి ఆ రోజున సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మరి వాగ్దానం చేస్తే దాన్ని ఏట్లని కూడా మరి పార్లమెంట్లో జరిగిన యాక్ట్లో జరిగిన విషయాలను కూడా మరి ఇలా మోడీ గారు అమలు జరుపుకోకుండా మరి ఇంకా రాజ్యాంగ ప్రబద్ధంగా కల్పించినటువంటి ప్రధానమంత్రి హోదాని ఏ విధంగా మంట కలుపుతున్నారో ఒక్కసారి పార్లమెంటు యొక్క విలువను కూడా తగ్గిస్తున్నారు అనడానికి నిదర్శనమే ఆ పార్లమెంట్లో జరిగిన ఏ విషయాలను కూడా అమలు జరపట్లేదు. మోడీ యొక్క నిరంకుశ నియంతృత్వంగా మోడీ గారు కంకణం కట్టుకునే ప్రైవేట్ పరం చేస్తున్నా సరే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిలదీయలేదు. ఏంటని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళకి ఎంపీలు బలం ఉంది మనతో అవసరం లేదు కాబట్టి మేము వాళ్ళని అడగలేకపోతున్నాం అంట ఈ నిరసన ద్వారా తెలియజేస్తామని చెప్పి శాంతియుత మార్గంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు శాంతియుతంగా చేసే ఉద్యమాలే తప్ప ఏది కూడా ఉద్రేకపూర్వక